పగ్గాలేసి పట్టుకున్నా, తలుపులేసి గొల్లం పెట్టినా పోయేటోళ్ళు పోవాలనుకునేటోళ్ళు ఆగుతారా? అస్సలాగరు. ఒకళ్ళు ముందలా ఒకళ్ళు వెనకాల పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. ఇంతకు ఎవరు వాళ్ళు అని అనుకుంటుర్రా? ఇంకెవరు? మన లీడర్లు. ఇదివరకు ముందుగానే ఓ మాట అన్నా చెప్పేటోళ్ళు, ఇప్పుడు మాట లేదు మంత్రం లేదు, సీదా పోయి కండువ మార్చుకున్నాకనే ముచ్చట బయటికి తెలుస్తుంది. అంత చూస్తుంటే కార్ పార్టీని మొత్తానికి ఖాళీ చేస్తారో ఏమో అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. అగ చూడురు ఏమైందో. ఇదివరకు కార్యకర్తలతో మీటింగులు పెట్టుకొని ఓ వారం దినాలు ఆలోచనలు చేసుకొని అప్పుడు పార్టీ మారేటోళ్ళు, కానీ ఇప్పుడు ఎవ్వలకేం చెప్పేది లేదన్నట్టు చక్కగా పోయి చెల్లబట్టలు మార్చుకుంటారు లీడర్లు. ఇప్పటికే కారు పార్టీలకెళ్ళి 6 మంది ఎమ్మెల్యేలు పోయి చేయి పార్టీలో చేరికయ్యిండ్రు. ఇక ఇప్పుడు అదాటిన 6 మంది ఎమ్మెల్సీలు కూడా ఒక్కటేసారి కారు దిగిపోయిండ్రు. పోనీ అక్కడితోనే ఆగుతారా అనంటే అట్లా కూడా లేదట, ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు అన్నట్టే చెప్తున్నారు చేయి పార్టీ లీడర్లు. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లా కారు పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జంపింగ్ కు తయారు ఉన్నాడట. రేపో మాపో అట్టించిట్టు దూకుడే అంటున్నారు. ఓ దిక్కు గద్వాల జిల్లా చేయి పార్టీ కార్యకర్తలు లొల్లి చేస్తున్నారట, గానీ వాళ్ళందరినీ బుదగరిచ్చిండట సీఎం రేవంత్ సార్. అయినా సుత గాంధీ భవన్ కాడ పంచాయతీ గట్టిగానే అయ్యింది. మాకి గద్వాల లో మా డిమాండ్ ఒకే ఒక డిమాండ్, మాకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు వద్దు. ఆయన ప్రతి విషయంలో విఫలమయ్యే వ్యక్తి. ఆయన రాజకీయం ఎట్టుంటదంటే మనుషులను తొక్కడం, మనుషులని ఇబ్బందుల పాలు భయప్రాంతాలకు గురి చేయడము, వాళ్ళ కుటుంబాలను దెబ్బతీయడము, ఈ పని చేసే కృష్ణమోహన్ రెడ్డి మాకు వద్దు. ఇది ఇట్లుంటే సీఎం సార్ మీద నమ్మకంతోనే కారు పార్టీ వాళ్ళు షరీక్ అవుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు చేయి పార్టీ లీడర్లు. బీఆర్ఎస్ లో ఉండలేక మా నాయకుడే మనోధైర్యం కోల్పోయిండు, మా నాయకుడే ఫామ్ హౌస్ కి మళ్ళీ పరిమితమైన అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ప్రగతి పనికి పరిమితమైండు, ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్ కు పరిమితమై కథలు చెప్తున్నాడు, కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు అనేటువంటిది ఏది చెప్తున్నాడో బహుశా నేను అర్ధరాత్రి 1 గంటకు 6 ఆయనపై విశ్వాసం లేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో, శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున గారి నమ్మకంతో ఈరోజు 6 ఎమ్మెల్సీలు, ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు వచ్చేసారు మిమ్మల్ని వదిలి, ఈరోజు 6 ఎమ్మెల్సీలు కూడా వచ్చేసిన సందర్భం, భవిష్యత్తులో సరే నువ్వు వెంటే ఎవరుంటారు అనేది చూసుకోవాల్సినటువంటి సందర్భం. ఇంకో దిక్కు కౌన్సిల్ మీటింగ్ ఉన్నదాని పాట్నాలో ఉన్న కారు పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పోలేదట. మరి ఇక మీటింగ్ కు పోలేదంటే వాళ్ళు కూడా జంపింగ్ కు తయారవుతున్నారో ఎట్టనో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇది ఇట్లుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టాలి, మళ్ళా బయ్యలచ్చన్లకు పోదాం పాండ్రే అని సవాళ్లు విసురుతున్నారు కారు పార్టీ లీడర్. అటు చూస్తేనేమో పోయిన 10 ఏళ్ళు కారు పార్టీ వాళ్ళు పక్క పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలను ఇగ్గుకోలేదు, ఇప్పుడు ఏంటికి గాయగాయ చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు చేయి పార్టీ వాళ్ళు. మొత్తానికి 2 పార్టీల నడుమ జంపింగులలోల్లి గట్టిగా నడుస్తాంది. అన్నేమో గాని ముందుగాలే చెప్తే మళ్ళా శేనకాడు ఇంటికి పిలుస్తారా అనుకుంటున్నారో ఎట్టనో గాని మాట ముచ్చట లేకుండా సప్పుడు దాకా గోడ దునుకుతాన్రు లీడర్లు.